ఇదిగో నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు అన్నారు. మునుపటివి అంటే నేను కొత్తది చేస్తున్నాను, కొత్త భూమి కొత్త ఆకాశం చేస్తున్నాను. మునుపటి అంటే మొదటగా ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి, మనం చూస్తున్న ఈ ఆకాశము ఒకరోజు గతించిపోతాయి. వీటి స్థానంలో ఒక కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తారు, వాటి యందు నీతి నివసించును అని రాయబడింది 2 పేతురు పత్రికలో. దేవునికి స్తోత్రం. ఇక ఆ భూమిలో ఏమి నివసిస్తుందంట? నీతి. ప్రస్తుతం ఈ భూమి మీద నీతి నివసిస్తుందా? దేవుని యొక్క నీతి నివసిస్తుంది ఈ భూమి మీద అంటే లేదు. దేవుని నీతి లేదు, అందుకనే దేవుని నీతి లేదు కనుక ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి. కానీ కొత్త ఆకాశం కొత్త భూమిలో మాత్రం ఏమి నివసిస్తుందంట? నీతి నివసిస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మరి ఆదాముకి దేవుడు ఏ పాపము లేని మంచి భూమినే ఇచ్చాడు, మంచి ఆకాశాన్ని ఇచ్చాడు. కానీ ఆదాము అవలు పాపం చేయడం ద్వారా భూమికి ఆకాశాన్ని పూర్తిగా శాపము తీసుకొచ్చారు. కనుక ఈ శపితం అయిపోయింది, ఒకరోజు పోతుంది. శాపము లేనిది, పాపము లేనిది ఒక కొత్త భూమి కొత్త ఆకాశము దేవుడు మరల ఇంకొకటి సృష్టిస్తారని చాలా స్పష్టంగా ఈ 3 వచనాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. దేవుని స్తోత్రం. అంతేకాదు ఈ కొత్త ఆకాశానికి ఉన్న ప్రత్యేకతలు, ఈ కొత్త భూమికి ఉన్న ప్రత్యేకత ఆలోచన చేస్తే ఈ కొత్త భూమి మీద సముద్రం ఉండదంట. అంతేకాదు ఆ కొత్త భూమి మీదకి దేవుడు ఒక పట్టణాన్ని కూడా తీసుకురాబోతున్నారంట. ఎక్కడి నుంచో తెలుసా? పరలోకములో దేవుడు ఒక పట్టణాన్ని కట్టి దాన్ని తీసుకొచ్చి భూమి మీద పెడతారంట. దేవుని స్తోత్రం. దేవుడు అదే నూతనమైన యెరూషలేము పట్టణము. దేవుని స్తోత్రం. అది ఎలాంటి పట్టణంగా ఉంటుందంట? పెండ్లి మరి భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలాగా సిద్ధపరిచి దేవుడు అక్కడి నుంచి ఆ పట్టణం తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట. ఆ పట్టణము గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటుంది. అదేవిధంగా ఒక నూతనమైన యెరూషలేము పట్టణాన్ని కూడా దేవుడు తీసుకొచ్చి భూమి మీద పెడతారు. అంతేకాదు భూమి అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని ప్రజలందరూ కూడా ఆ కొత్త భూమి మీద నివసిస్తారు, వారితో పాటు దేవుడే వారితో కలిసి కాపురము చేస్తారని రాయబడింది బైబిల్లో. చూడండి ఒకసారి 3వ వచనం, ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల ఎందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుంచి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుని స్తోత్రం. చూసారా ఈ కొత్త భూమి కొత్త ఆకాశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎవరుంటారంటే కేవలము విమోచించబడిన దేవుని ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులైన దేవుని ప్రజలు మాత్రమే అక్కడ నివసిస్తారు కొత్త భూమి మీద. పాపము చేసిన వాడు ఎవడో కూడా కొత్త భూమిలో అడుగు పెట్టడు, నూతన యెరూషలేములో అడుగు పెట్టరు. కానీ వారందరూ అగ్నికుండములో 2వ మరణం పొంది భయంకర వేదన పడుతుంటారు. కానీ ప్రభు కొరకు జీవించిన వారు ఈ కొత్త భూమిలో ఉంటారంట. ఇక ఒక అద్భుతమైన విషయం ఏంటంటే స్వయంగా ప్రభువే దేవుడే వారి మధ్య నివసిస్తారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజంగా ఇంత అద్భుతమైన విషయం చెప్పండి. ఇది దేవుడే స్వయంగా వారి మధ్య కాపురం ఉంటారంట, తన ప్రజలతో కాపురం ఉంటారంట. ఒకప్పుడు ఆదాము అవను సృష్టించినప్పుడు కూడా దేవుడు ఆదాము అవల దగ్గరికి చల్లపూట సాయంత్రం వేళ వచ్చి వెళ్తూ ఉండేవాడు కదా. అయితే ఆ తర్వాత వారు పాపం చేసిన కాడి నుంచి రావటం కానీ ఇవన్నీ పోయినాయి. కానీ మళ్ళీ ఇదే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దేవుడి కొత్త భూమిని సృష్టిస్తారు. ఆ కొత్త భూమిలో మాత్రం ప్రభువే ప్రజల మధ్య తిరుగుతారు. ఇక స్వయంగా దేవుడు ప్రజల మధ్య ఉంటారు, ప్రజల మధ్యే కాపురం ఉంటారు, ఆయనే దేవుడిగా ప్రజలకు ఉంటారు. అంతేకాదు వారి కన్నుల్లో ఉన్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారు. కనుక ఇక ఆ కొత్త భూమి మీద నివసించే వారికి ఏముండదంట? దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట, అంతేకాదు మరణం ఉండదు, ఎటువంటి బాధలు కూడా అక్కడ ఉండవు. అలాగే దేవుడు తన ప్రజలు నివసించడానికి, తన ప్రజలు ఆనందించడానికి, తన ప్రజల మధ్య నివసించడానికి ఒక పట్టణాన్ని పరలోకంలోనే కట్టి తీసుకొస్తున్నారండి ఇక్కడ. ఆ పట్టణానికి చుట్టూరు కూడా ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయంట. ఆ ప్రాకారాలకి 12 గుమ్మాలు ఉన్నాయి. అంటే 4 వైపులా 4 వైపులా 3 గుమ్మాలు చొప్పున 12 గుమ్మాలు ఉన్నాయంట. ఈ 12 గుమ్మాల మీద 12 మంది గోత్రకర్తల పేర్లు ఉన్నాయంట. అంటే 12 గోత్రాల నామములు ఆ గుమ్మాల మీద ఉన్నాయి. అయితే మీరు కిందకు చూసినట్లయితే ఆ ఈ పట్టణము 12 పునాదుల మీద కట్టబడిందంట. దేవునికి స్తోత్రం. ఎన్ని పునాదులంట? మరి 12 పునాదుల మీద కట్టబడిందంట. ఆ 12 పునాదుల మీద 12 మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపోస్తలుడు శిష్యుల యొక్క పేర్లు ఉన్నాయంట వాటి మీద. ఈ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. అంతేకాదు 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు కూడా కావలి ఉన్నారంట. ఈ పట్టణం యొక్క మరి కొలతలు కూడా రాయబడ్డాయి. ఈ పట్టణంలో దానికి 750 కోసులు అనగా 1500 మైళ్ళు ఎత్తు, వెడల్పు, పొడవు కలిగింది ఈ పట్టణం. దేవుని స్తోత్రం. ఆ పట్టణము 12 పునాదులు ఏంటంట? సూర్యకాంతం,
అజరత నీలము, యమునారాయి పచ్చలు, వైడూర్యము కెంపు, సువర్ణరత్నం, గోమేధికం, పుష్యరాగం, సువర్ణ సునీయం, పద్మరాగం, సుగంధం. అంటే పూర్తిగా లోపలంతా కూడా శుద్ధ సువర్ణముతో అలంకరించబడింది. అంటే పూర్తిగా ముత్యాలు బంగారంతోనే కట్టబడిన అద్భుతమైన పట్టణం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పూర్తిగా ఎలా కట్టబడిందంట? ముత్యాలతోనూ బంగారంతోనూ కట్టబడింది. ఏంటంటే ఆ కొత్త భూమికి, ఆ కొత్త ఆకాశానికి సూర్యుడు చంద్రుడు కూడా ఉండరంట. ఇప్పుడైతే సూర్యుడు చంద్రుడు ఉన్నాడు కదా వెళ్తిరివ్వడానికి, కానీ ఆ కొత్త భూమి చేసిన తర్వాత సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. కారణం ఏంటి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రభువే వారి మధ్య నివసిస్తా, ఆయనే కోటి సూర్యుల కంటే వెలిగే గొప్ప దేవుడు. ఆయన అటువంటి మహిమగల దేవుడే వారి మధ్య ఉన్నప్పుడు ఇంకా ఆయన కాంతే చాలా ఎక్కువ, ఈ సూర్యకాంతి చాలా తక్కువ కదా. ఇప్పుడు ఆయనే ప్రకాశిస్తుండగా సూర్య చంద్రులు కూడా అవసరం లేదు కనుక వాటిని కూడా దేవుడు కొత్త భూమి ఆకాశం అప్పుడు పెట్టరంట. అంతేకాదు ఆ మరి కొత్త భూమి మీద దేవాలయం కూడా లేదంట. ఎందుకంటే స్వయంగా దేవుడే వారి మధ్య ఉన్నప్పుడు ఇంకా దేవాలయం కూడా అవసరం కూడా లేదు. స్వయంగా దేవుడే వారి మధ్య ఉంటారు కనుక అక్కడ దేవాలయం కూడా లేదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దర్శనంలో మధ్యలో ఒక సింహాసనం ఉందంట. ఎవరి సింహాసనం అది? దేవుని యొక్క సింహాసనం, గొర్రెపిల్ల యొక్క సింహాసనం. ఆ సింహాసనం యొద్ నుండి ఒక జీవ జలముల నది ప్రవహిస్తుందంట. ఆ నదికి ఇవల ఆవల జీవవృక్ష ఫలాలు ఇచ్చే ఆ చెట్లు ఉన్నాయంట, జీవవృక్షాలు ఉన్నాయంట. గమనించండి, జీవవృక్షాలు ఆ పక్కనే ఉన్నాయి. అవి నెల నెలకి కాపు కాస్తాయంట, అలాగా సంవత్సరానికి 12 కాపులు కాస్తుందంట. దేవునికి స్తోత్రం. అంటే ఎంత సమృద్ధి అయినా దీవెన ఆశీర్వాదం అక్కడ ఉంది. ఆలోచించేయండి, అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడని హెబ్రీ పత్రిక 11:10 మనం చూస్తున్నాం. అంటే దేవుడు ముందుగానే ఈ పట్టణం ఒకటి ఉందని అబ్రహాంకి దేవుడు ముందుగానే తెలియజేశారు. అద్భుతమైన ఆ నూతనమైన యెరూషలేం పట్టణంలో మనందరం కూడా అడుగు పెట్టడం నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. అయితే ఇంత అద్భుతంగా వర్ణించుకున్న ఈ పట్టణం, ఎటు చూసిన బంగారం, ముత్యాలతో అలంకరించబడిన పట్టణం, జీవజలము మరి ప్రవహించే ఆ పట్టణం, జీవ వృక్షాలు కలిగిన ఆ పట్టణం, దేవుడే స్వయంగా ప్రజల మధ్య నివసించే ఆ పట్టణం, ఆ కొత్త భూమి, ఆ కొత్త ఆకాశంలో నీవు నేను ప్రవేశించాలి అంటే మరలా ఏంటో తెలిసే కండిషను, గొర్రెపిల్ల జీవ గ్రంథాలు మన పేరు ఉండాలంట. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రవేశిస్తారంట? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ పట్టణంలో ప్రవేశిస్తారు తప్ప జీవ గ్రంథంలో పేర్లు లేని వాళ్ళు ఈ పట్టణంలో ప్రవేశించరు, ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ప్రవేశించరు. కాబట్టి ఆలోచించండి, ఈరోజు మనందరం కూడా దాంట్లో ప్రవేశించాలంటే, ఆ దైవరాజ్యంలో మనం కూడా ఉండాలంటే, మన పేర్లన్నీ కూడా ఎక్కడ రాయబడాలంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడాలి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు లేకపోతే మనం ఎక్కడికి చేరం చెప్పండి? దాంట్లో ప్రవేశించలేమంట. జీవ గ్రంథంలో రాయబడాలంటే మన జీవితం ఏమై ఉండాలి? ప్రభుకి ఇష్టమైనది ఉండాలి. మనం మారు మనసు పొంది రక్షించబడాలి, బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవించాలి. మరణం వరకు మన నమ్మకమైన జీవితాన్ని కొనసాగించగలిగితే మన పేర్లు జీవ గ్రంథాలు ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాము మనం రక్షించబడితే చాలా అయిపోయింది ఇంకంత అని, కానీ రక్షించబడినప్పుడు నీ పేరు ఉంది, కానీ నువ్వు మరణించేసరికి కూడా నీ పేరు ఉండాలి. అంటే ఈలోపు ఏం జరుగుతుంది అనుకుంటారా? నువ్వు రక్షించబడినప్పుడు నీ పేరు రాయబడింది, అయితే నువ్వు కనుక మరణం వరకు నమ్మకంగా లేకపోతే నీ పేరు, రాయబడిన పేరు తుడిచివేయబడుతుంది. రాయబడిన పేరు తుడిచివేయబడే అవకాశం కూడా ఉందని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి, మన జీవ గ్రంథం మన పేరు నిలిచి కూడా ఉండాలి. ముందు రాయబడాలి, రాయబడిన పేరు స్థిరంగా ఆ గ్రంథంలో ఉండాలి. లేదంటే జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉండవో వారు ఆ పట్టణంలో ప్రవేశించరు అని వాక్యం అంటుంది. నీవు నేను దేవునితో సహవాసం చేస్తూ ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలంటే మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. జీవ గ్రంథంలో రాయబడాలి అంటే మనం ప్రభు కొరకు నమ్మకం బ్రతకాలండి. ప్రభుకు నమ్మకం బ్రతకిన వారి పేర్లు జీవ గ్రంథాలు ఉండవు, ప్రభువుకు ఇష్టలుగా లేని వారి యొక్క పేర్లు కూడా జీవ గ్రంథాలు ఉండవు. కాబట్టి మరణం వరకు ఎందుకని వాక్యం అంటుంది? మరణం వరకు నమ్మకంగా ఉండండి అని ప్రభు ఎందుకు మనకు తెలియజేస్తున్నారంటే, అలా ఉంటేనే నీ పేరు కూడా జీవ గ్రంథంలో శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా లేదనుకోండి నీ పేరు, మనందరం కూడా అగ్నిగుండంలో వేయబడతాం అంతే కదా. జీవ గ్రంథంలో పేరుంటే ఈ నూతన యెరూషలేములో ప్రవేశిస్తాము, జీవ గ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో ప్రవేశిస్తాం అని అంటారు కదా. అంటే మన జీవితము ఆ జీవ గ్రంథంలో రాయబడిన పేరు మీద ఆధారపడింది. కాబట్టి ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయబడటం అనేది నిజంగా మన అందరి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. అయితే ఈ లోకంలో అక్కడ ఇక్కడ కాదు మన పేర్లు ఉండాల్సింది, మన పేర్లు దేవుని జీవ గ్రంథంలో
గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి. కాబట్టి ఇప్పుడైనా మన పేర్లు దానిలో రాయబడాలంటే నీ జీవితానికి ప్రభు సమర్పించుకో. ప్రభు కొరకు బ్రతకడానికి ఒక మంచి తీర్మానం చేసుకో. నీ పాపం ఒప్పుకొని ప్రభు సందులో మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం తీసుకో. ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుని నమ్మకంగా బ్రతుకు. అలా జీవిస్తే నీ పేరు జీవగ్రంథాలు ఉంటాయి. దేవుడు మన కొరకు నిర్మించిన ఆ అద్భుతమైన ఆ పట్టణము ప్రవేశించాలంటే జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలని రాయబడింది మనం చూసాము. అదేవిధంగా ప్రకటన 22:14 కూడా ఇంకొక మాట ఉంది, చూద్దాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం చూసాం ఆ పట్టణంలో ప్రవేశించాలంటే జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలని అక్కడ మనం చూస్తాం కదా. ఇంకొక వచనం మనం చూస్తున్నప్పుడు ఆ పట్టణంలోని కంట గుమ్మము గుండా ప్రవేశించాలి అంటే ఏం చేయాలంట, మన వస్త్రాలని ఉతుక్కోవాలంట. ఏ వస్త్రాలు? మనం వేసుకుని ఈ వస్త్రాలు కాదు. ఈ వస్త్రాలను చూసి దేవుడు మనల్ని పరలోకం చేర్చుకోడు కదా. ఈ వస్త్రాలు కాదు, కానీ మన జీవితము, మన ప్రవక్తన, మన హృదయము, మన బ్రతుకు, ఇది ఒక వస్త్రం. కాబట్టి మన బ్రతుకుని ఏం చేయాలంటే ఉతుక్కోవాలి. ఎక్కడ ఉతుక్కుంటే మనం బ్రతుకు శుభ్రమవుతుంది చెప్పండి? ఎక్కడ ఉతుక్కుంటే శుభ్రమవుతుంది చెప్పండి? ఎక్కడ ఉతికితే మన జీవితం తెలిపోవద్దు చెప్పండి? ఒకసారి చూడండి, ఎక్కడ ఉతికితే మన జీవితం తెలిపోవద్దో. ప్రకటన 7:14 వచ్చిన చూడండి. ప్రకటన 7:14, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు నా ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని రీ. దేవునికి స్తోత్రం. చూసారా, ఎక్కడ మన జీవితం దేనితో కడిగితే మన బ్రతుకు తెలుపుగా మారుతుంది, తెల్లగా మారుతుంది అంటే గొర్రెపిల్ల రక్తంలో కడిగితేనే మన బ్రతుకు తెలుపుగా మారుతుంది, అంటే దేవునికి ఇష్టమైనదిగా మారుతుంది. అంటే ఈరోజు మనందరం కూడా నూతన యెరూషలేములో ప్రవేశించాలి, ఆ కొత్త ఆకాశం కొత్త భూమిని చూడాలి అంటే మన జీవితం ఏసే రక్తము గొర్రెపిల్ల రక్తంలో ఏం చేయబడాలి? కడగబడాలి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉండాలి, గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి. అంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాడే గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేర్లు కూడా రాయబడతాయి. కాబట్టి ఈరోజు మన బ్రతుకు, మన జీవితాన్ని తెలుపు చేసుకోవాలి ఏసే రక్తంలో కడుక్కొని. ఈరోజు చాలామంది ఆయన రక్తంలో కడుక్కోవడానికి, తమ జీవితాన్ని కడుక్కోవడానికి ఇంకా వెనకడుగు వేసే వాళ్ళు ఉన్నారు. మనం ఆయన రక్తంలో కడగబడలేదు అంటే ఇంకా మనం ఎక్కడున్నాం తెలుసా? నువ్వు ఒకవేళ మందిరంలో ఉండొచ్చు, కానీ నీ జీవితం ఇంకా దేవుని దృష్టికి మురికిగానే ఉంది. నీ జీవితం ఇంకా దేవుని దృష్టికి అసహ్యంగానే ఉంది. నువ్వు ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడతావో అప్పుడే నీ జీవితము తెలుపుగా మారుతుంది, దేవునికి ఇష్టంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చుని మనందరం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు మన జీవితాన్ని ఆయన రక్తంలో ఏం చేయాలి చెప్పండి? కడుక్కోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనందరం చూడ ఆ పని చేయాలి. నీ జీవితాన్ని కడుక్కోవాలి, మన బ్రతుకును ఆయన రక్తంలో కడుక్కోవాలి. ఏసు రక్తము మన కొరకు చిందించబడింది, ఆయన రక్తం మన కొరకు సిద్ధంగా ఉంది. ఎంతమందినైనా, ఎవరినైనా, ఎలాంటి వారినైనా కడగడానికి ఆయన రక్తం ఎప్పుడు సిద్ధంగా ఉంది. అయితే మనమే ఒక ముందు అడిగి వేయాలి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు అని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే తప్పకుండా ఆయన రక్తం, ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తా తెలుసా? కడిగి పవిత్రపరచును అని వాక్యం చెప్తా ఉంది. ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేది, ఎందుకంటే ఆయన రక్తం అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తము ఏసే రక్తము. ఆ రక్తం ఒకటే మనల్ని తెలుపుగా కడగలిగింది. ఆ రక్తం ఒకటే మన బ్రతుకు పట్టిన పాపం అనే మురికిని తీసి మనం పరిశుద్ధపరచగలిగింది. కనుక ప్రతి వారు ఏసు రక్తాన్ని ఆశ్రయించాలి, ప్రతి వారు ఏసు రక్తంలో కడగబడాలి, ప్రతి వారి పేర్లు కూడా గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడాలి. అప్పుడే మనం అందరము ఆ రాజ్యంలో ప్రవేశిస్తాము. దేవుని స్తోత్రం. కాబట్టి ఇంత అద్భుతమైన పట్టణం ఉంది, అయితే ఆ పట్టణంలో అడుగుపెట్టే అర్హత ఎప్పుడు వస్తుందంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన గ్రంథంలో పేర్లు రాయబడినప్పుడే. కనుక ఇప్పుడు మనం ఆ పనులు చేయగలిగితే మనకు ఎంతో మేలు. మన బ్రతుకును ఆ రక్తంలో కడుగుకుంటే మనకెంతో మేలని కూడా ప్రభు పేరు మీకు మనవి చేస్తాను. ఇంకా రక్షించబడకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా ఆయన రక్తంలో కడగబడండి, మీ జీవితమని వస్త్రాన్ని తెలుపు చేసుకోండి, మీ జీవితం అనే వస్త్రాన్ని తెలుపు చేసుకొని దేవుని దృష్టికి ఇష్టలుగా మారాలని కూడా. అప్పుడే మనకు అర్హత ఉంటుంది, దేవుని రాజ్యంలో అడుగుపెట్టే యోగ్యత, ఆ గుమ్మముల గుండా అడుగుపెట్టే ఆ యోగ్యత అర్హత వస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈ పట్టణాన్ని గురించి రాయబడినప్పుడు ఇంకొక కొన్ని మాటలు కూడా రాయబడ్డాయి ఇక్కడ. ఆ పట్టణానికి ప్రవేశించేవారు జీవగ్రంథంలో పేర్లు గల వాళ్ళు అయితే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారైతే, ఆ పట్టణానికి వెలుపల బయట ఉండిపోయే వాళ్ళు కూడా పేర్లు కూడా ఆ వాళ్ళెవరు కూడా ఇంకొకసారి జ్ఞాపకం చేయబడింది కదా. ప్రకటన 22:15 కూడా దాని కింద వచ్చిన వాళ్ళని రాయబడింది. కుక్కలను,
మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. ఎక్కడుంటారంట వాళ్ళందరూ? ఇక్కడ రాయబడిన వాళ్ళందరూ వెలుపల ఉండిపోతారంట. వాళ్ళకి ప్రవేశం లేదు ఈ అద్భుతమైన పట్టణంలో, వారికి ప్రవేశం లేదు ఈ అద్భుతమైన ఈ భూమి మీద ప్రభువుతో పాటు ఆనందించే అవకాశం వరకు లేదు. ఎవరంటే వాళ్ళందరూ మొదటి మనం చూస్తున్నాం కుక్కలు అని రాయబడింది. ఎవరంటే చెప్పండి, కుక్కలు అంటే ఏంటి? మన ఇదిలో తిరిగే కుక్కలు కాదు. కుక్కలు అంటే కొంతమంది మనుషులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభు ఇక్కడ. కుక్కలు అన్నారు ప్రభు. వాళ్ళు బయట ఉండిపోతారు. ఎందుకో తెలుసా? కుక్కకున్న స్వభావం, ఒక చెడ్డ స్వభావం ఏంటంటే కక్కినది మరలా తిరిగి తినే స్వభావం కుక్కకుంది. మీరు గమనిస్తే బయట ఆ పట్టణంలో ప్రవేశించకుండా వెలుపల ఉండిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ కుక్కలాగా కక్కిన దాన్ని తినేవాళ్ళు. అంటే విడిచిపెట్టిన దాన్ని మరలా దాన్ని అనుసరించేవాళ్ళు అనమాట. కొన్నిసార్లు మనం కూడా మారు మనసు పొంది రక్షించబడినప్పుడు మనకున్న చెడు అలవాట్లు, మనకున్న దేవునికి ఇష్టమైన వాటిని మనం కూడా ఏం చేస్తామంటే కక్కి వేస్తున్నాం పక్కన. అవునా కదా? కక్కి పక్కన పడేస్తున్నాం. కుక్క ఏ విధంగా అయితే చేస్తుందో, కక్కి వేస్తుందో, అలాగే మనం కూడా విడిచిపెట్టేస్తున్నాం, అంటే కక్కి వేసామన్నమాట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఎలాగైతే కుక్క కక్కిన దాన్ని తిరిగి తినే పరిస్థితికి వస్తుందో, అలాగే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? విడిచిపెట్టేసి వచ్చిన, వదిలిపెట్టేసి వచ్చిన ఆ పాపము వైపుకు మరలా తిరిగి మరలా దాన్ని చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నారంటే కుక్కలు అని రాయబడింది. నేను అన్నట్లా వాక్యం అంటుంది వీరిని కుక్కలు అని. విడిచిపెట్టేసి వచ్చిన దానికి మరలా పోయిన వారిని ప్రభువే అంటున్నారు స్వయంగా కుక్కలు అని. కాబట్టి అస్తి స్వభావంలోనికి మనం వద్దు. ఎందుకంటే అటు స్వభావం గల వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెలుపల ఉండిపోతారు. ఎక్కడ ఉండిపోతారు చెప్పండి? ఏ దేని వెలుపల? పట్టణానికి. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన పట్టణానికి వెలుపల ఉండిపోతారు వారు ప్రవేశించడం. కాబట్టి ఈరోజు కుక్క లాంటి ఆ స్వభావంతో కూడిన పరిస్థితులు ఎవరికి వద్దు. అలాంటి స్థితిలో ఉండటం మనకు మంచిది కానే కాదు. ఎందుకంటే అది మనల్ని బయట పడేసేదే తప్ప లోపలికి చేర్చే స్వభావం కానే కాదు. కాబట్టి విడిచిపెట్టేసి వచ్చిన దానికోసం మళ్ళీ తిరగొద్దు. లోతు భార్య ఏం చేసింది చెప్పండి? సుధమ కుమార పట్టణాలు విడిచిరామంటే వచ్చింది, బాగానే వచ్చింది. కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగింది. కారణం ఏంటో తెలుసా? మళ్ళా సుధమ కుమార కావాలి ఆమెకి. వెనక్కి తిరిగింది, ఏమైంది? ఉప్పు స్తంభమై నాశనం అయిపోయింది కదా. కాబట్టి కుక్కలు అని ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే విడిచిపెట్టేసి వచ్చిన దాని కొరకు మరలా తిరిగే వారిని ఉద్దేశించి రాయబడిన మాట ఈ మాట. కాబట్టి అలాంటి వారు ఆ పట్టణానికి వెలుపలే ఉండిపోతారంట. వారు ప్రవేశించే అవకాశం లేదంట. వారి కొరకు ఏమాత్రం కూడా ఆ రాజ్యంలో స్థానము లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చుని మనం చాలాసార్లు విడిచిపెట్టేసి వచ్చిన వాటి కొరకు మరలా తిరగలేదంటారా? విడిచిపెట్టేసి వచ్చిన అలవాట్ల కోసం మరలా వెనకడుగు మళ్ళీ తిరిగి వాటి కోసం వెళ్ళలేదంటారా? ఈరోజు చాలామంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. విడిచిపెట్టేసి వస్తున్నాం. రక్షించబడినప్పుడు మొదట్లో బాగానే సినిమాలు వద్దు, శిఖరులు వద్దు, మాకు ఏమొద్దు, అంతా బాగా, మాకు దేవుడే కావాలన్నాం. కానీ ఒక నెల గడిచింది, విడిచిపెట్టిన సినిమాలు మళ్ళా ప్రారంభించాం. ఒక నెల గడిచింది, విడిచిపెట్టేసిన తాగుడు, సిగరెట్టు, కైన్యులు, పానపర్రాకులు, అవునా, వ్యర్థమైన ప్రతి కార్యాలను మళ్ళీ మొదలుపెట్టావు. ఏమైందంటే ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళ స్వభావం ఎలా మారిందంటే అటువంటి స్వభావంగా మారిపోతుంది కదా. ఆలోచించండి, ఈరోజు కుక్క వంటి స్వభావం అది ఏమాత్రం కూడా మనకు మంచిది కాదు. అటు స్వభావం గలవారు ఎవరు కూడా దేవుని రాజ్యంలో అడుగుపెట్టరు, వారు వెలుపలే ఉండిపోతారని ఇక్కడ వాక్యం రాయబడింది. కాబట్టి విడిచిపెట్టిన వాటి కొరకు మళ్ళీ వెనక తిరగొద్దు. విడిచిపెట్టేసి వచ్చిన దాన్ని విడిచిపెట్టేయండి. వెనుకున్న వాటిని మర్చిపోవాలి మనం. ఏం చేయాలంటే చెప్పండి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి తప్ప వెనక విడిచిపెట్టేసి వచ్చిన వారి కోసం మరలా మనకు తిరగకూడదు లోతు బారిలాగా. ఈరోజు మీరు విడిచిపెట్టేశారు, విగ్రహాన్ని విడిచిపెట్టారు, మళ్ళీ దాని వైపు తిరగొద్దు. మళ్ళీ ఏదైనా అసహ్యమైన కార్యం మీ జీవితంలో ఉంటే, ఒకవేళ మీరు ఎటువంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని విడిచిపెట్టారు, విడిచిపెట్టేయండి అంతే తప్ప మళ్ళీ వెనక వాటి కోసం తిరగొద్దు. వెనుకున్న వాటి కొరకు మళ్ళీ ఆశపడే పరిస్థితి మనకొద్దు. అట్టి స్వభావంతో మనం జీవిస్తే మనం ప్రవేశించం గనుక ఈరోజైనా ప్రభు సందులో ఒకవేళ ఇప్పటికే మరల అటువంటి బుద్ధి కలిగి ఉన్నామేమో, విడిచిపెట్టి వచ్చిన వాటి కొరకు తిరిగిన అటువంటి స్వభావాన్ని బుద్ధి కలిగి ఉన్నామేమో, ఇప్పుడైనా ప్రభు ఇలాంటి బుద్ధిని నా జీవితంలోంచి తొలగించండి. వెనుకున్న వాటిని పూర్తిగా విడిచిపెట్టి మర్చిపోయి ముందున్న ఆ రాజ్యము కొరకు నేను పరుగెట్టే పరిస్థితి నాకు దయచి అటు కృప నాకు ఇవ్వని ప్రభు సందులో మనం తప్పక ప్రార్థన చేయాల్సిన అవసరం అనుకుంది. అంతేకాదు మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారధికులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వారందరూ కూడా వెలుపల ఉండిపోతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మరి పరలోకంలో ప్రవేశించాలంటే ఈ మనందరం కూడా ఇటువంటి లిస్టులో మనం ఉండకూడదు. జీవగ్రంథాల పేర్లు మనం ఉండాలి. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన పరిస్థితి మనలో ఉండాలి. అప్పుడే మనం ప్రవేశిస్తాం. ఈ లోకంలో కలిగే శ్రమలను బట్టి, బాధలను బట్టి ఏమాత్రం కూడా భయపడద్దు, వెనక అడుగు వేయద్దు. మన కొరకు ఒక అద్భుతమైన పట్టణం ఉందని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మన కొరకు ఒక అద్భుతమైన పట్టణం ఉంది.
దేవుడే స్వయంగా నిర్మించిన పట్టణం ఉంది. దేవుడే స్వయంగా ముత్యములతో 12 ముత్యాలతో నిర్మించిన పట్టణం, 12 గుమ్మాలు కలిగిన పట్టణం, శుద్ధ సువర్ణంతో అలంకరించబడిన పట్టణం, సూర్యుడు కానీ చంద్రుడు కానీ చీకటి కానీ వేదన కానీ మరణం కానీ లేని ఒక అద్భుతమైన పట్టణాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరిచారు. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే కొన్ని శ్రమలు ఎదురవుతాయి, ఎందుకంటే ప్రభువే చెప్పారు లోకంలో మీకు శ్రమ కలుగుతాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నారు ప్రభు. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, బాధ కలుగుతుంది, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కూడా పౌలే స్వయంగా తన శిష్యులకి మరి క్రైస్తవులకి మరి తెలియజేసిన మాట మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచించండి, శ్రమలు రావని ఎప్పుడు అనుకోద్దు, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఒకటి మైండ్లో పెట్టుకోండి, దేవుడే స్వయంగా నిర్మించిన పట్టణం ఒకటి మన కొరకు ఉందని మాత్రం మనసులో పెట్టుకుంటే ఎట్టి శ్రమలైనా అవి శ్రమలుగా మనకి అనిపించవు. దేవునికి స్తోత్రం.